ఆచంట గోపి గారి ఆధ్వర్యంలో వారి ప్రొడ్యూసర్గా శ్రీకారం మూవీకి రావడం జరిగింది. యాక్చువల్గా ఈ శ్రీకారం మూవీ ఈరోజున్న ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామీణ రంగంలో గ్రామీణ వాతావరణంలో రైతు పరిస్థితిని ఎంతో చక్కగా వివరిస్తూ వ్యవసాయం పట్ల అలాగే ఫార్మింగ్ పట్ల యువతలో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చేదానికి ఒక అద్భుతమైన మూవీని ఈరోజు చేశారు. అలాగే ఈ మూవీ సినిమా అనేది ఒక చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్షియల్ మీడియా. అగ్రికల్చర్లో వస్తున్న మార్పులు, అగ్రికల్చర్ పట్ల యువత కానీ ఈనాటి ఈ తరం జనరేషన్స్ కూడా ఆలోచించవలసిన దృక్పథాన్ని ఇంకా పెద్ద ఎత్తున చాలా ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేశారు. నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా, ఒక రైతు బిడ్డగా, అలాగే రైతుగా వ్యవసాయాన్ని చదువుకున్న వ్యక్తిగా ఈ సినిమా ఒక అద్భుతమని చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈ రోజున్న పరిస్థితుల్లో నూతన వ్యవసాయ పద్ధతులు అన్నీ కూడా ఈ సినిమాలో కళ్ళకు కట్టునట్టుగా కనిపించాయి. అలాగే రైతుని, రైతాంగాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఎన్నో డైలాగ్స్, ఎన్నో సంఘటనలు, అలాగే గ్రామీణ వాతావరణంలో వ్యక్తుల మధ్య అనుబంధాలు, కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు, ఇవన్నీ వదిలి నగరాలకి వివిధ బతుకు తెరువు కోసం వస్తున్న యువతకు కానీ ఈ జనరేషన్స్కి కానీ ఒక మంచి స్ఫూర్తినిచ్చే సినిమా. ఈ పవర్ఫుల్ మీడియా ద్వారా, సినిమా అనే ఈ పవర్ఫుల్ మీడియా ద్వారా ఆచంట గోపి గారు, అలాగే డైరెక్టర్ కిషోర్ గారు, వారు ఎంతో ఈ వ్యవసాయం పట్ల వారికి ఎంతో ఇష్టంతో కమర్షియల్గా ఈ సినిమా సక్సెస్ అవుతుందో లేదో అనే భయాన్ని పక్కన పెట్టి వారికి వ్యవసాయం పట్ల ఉన్న నిబద్ధతని, ఇష్టాన్ని తెలియజేసే విధంగా ఈ సినిమాని రూపొందించారు. మనస్ఫూర్తిగా చిత్ర యూనిట్కి, చిత్ర నిర్మాతలకి, దర్శకులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్న రైతాంగం తరఫు నుంచి. అలాగే ఎంతోమంది యువకులు ఈరోజు సాఫ్ట్వేర్ రంగంలో, లేకపోతే వివిధ రంగాల్లో స్థిరపడి వ్యవసాయం చేస్తున్న ఎంతోమంది యువకుల్ని మార్గదర్శకులుగా ఆ సినిమా చివరిలో కూడా వారి యొక్క వివరాలన్నీ కూడా ఇచ్చారు. ఒక అద్భుతమైన స్ఫూర్తిని ఈరోజు వ్యవసాయం పట్ల యువతలు రగిల్చే సినిమాగా శ్రీకారం చెప్పుకుంటుందని చెప్పి నేను తెలియజేస్తూ మరొకసారి దర్శకులకి, నిర్మాతలకి, ఈ సినిమాలో పనిచేసే నటీనటులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరం కూడా ఇవాళ ఈ సినిమా చూడటానికి వచ్చాం. శ్రీకారం చాలా అద్భుతమైన సినిమా. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా, మన గ్రామీణ వాతావరణంలో జరుగుతున్న సంఘటనల్ని తెరకెక్కించిన సినిమా చూశామనే ఒక మంచి అనుభూతి కలిగింది. చాలా గొప్ప సినిమా తీశారు. ఆ సంస్థకి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ సినిమా చూసిన తర్వాత నాలాంటి యువకులకు కూడా వెళ్ళిపోయి వ్యవసాయం చేయాలనే స్ఫూర్తి కలిగించే సినిమా తీశారనమాట. ఎందుకంటే మేము ఎప్పుడో చూస్తూ ఉండేవాళ్ళం, తాతలు తండ్రుల టైంలో వ్యవసాయం చేసేవాళ్ళం. ఇవాళ రోజు రోజు గడిచే కొద్ది గ్రామాలు ఖాళీ అయిపోయి పట్టణాలు అయిపోయే విధంగా ప్రయాణం చేస్తున్నాము, మనం చూస్తూ ఉన్నాం. అట్లానే రేపటి రోజుల్లో యువత కూడా ముందుకు వచ్చి పట్టణాల నుంచి మళ్ళీ గ్రామాలకు వచ్చి వ్యవసాయం చేయాలనే స్ఫూర్తిని కలిగించినందుకు మహేష్ గారికి, అట్లానే 14 సంస్థకి, గోపి గారికి, వీళ్ళందరూ కూడా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ సంస్థ ఇంకా మరెన్నో మంచి సినిమాలు తీయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కిషోర్ గారు చాలా మంచి సినిమా తీశారు. ఎందుకంటే కిషోర్ గారికి ఎంతో పట్ల ఈ అనుభవం ఉంది కాబట్టి ఈ సినిమా తీయగలిగాడు. ఎందుకంటే వ్యవసాయం పట్ల చాలా అవగాహన ఉండబట్టి ఈ సినిమా తీయగలిగాడు. మరొకసారి డైరెక్టర్ గారికి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.